ఎంగిలి చేత్తో కాకిని తోలని పద్మం ఏంటి? ఎంగిలి చేత్తో కాకిని తోలని పద్మం ఏంటి? నీకు మజ్జిగ పోయడం ఏంటా అనుకున్నారు. ఆ బంగారు తల్లి కోసిందన్నమాట. ఎక్కడికి? వంట చేయడానికి అత్తయ్య. వంట నేను చేస్తున్నాను, నువ్వు వెళ్ళి బాట్లుతుకో. అలాగే గౌరీ. అత్తయ్య వంట అయ్యింది. మరి ఇంకెందుకు ఆలస్యం? పద ఫోన్ చేసేద్దాం. అత్తయ్య చూసారా, మీరెంత కోపంగా మాట్లాడుతున్నా అదెంత పొగరుగా వెళ్ళిపోతుందో. ఏంటి సేతు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన దాని గురించేనా? అవునరా,
అంత సౌందర్యవతిని ఇంట్లో ఉంచుకొని గుర్తించకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అని ఆలోచిస్తున్నా. ఇదిగో చేతు. ఇంకా ఆలోచించే సమయం వృధా చేసుకోకు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నా. అమ్మ సుఖమర్ధన మల్లమ్మ కొద్దిగా బియ్యం కావాలమ్మా. ఉండు తీసుకొస్తాను. మల్లమ్మ ఎంత మంచిదో, ఎవరేం అడిగినా లేదనకుండా ఇస్తుంది. అన్నట్టు పొయ్యిలో కట్టలైపోయాయి, వెళ్ళి కట్టలు తీసుకురా.